ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం చెప్పాలన్న కార్యక్రమానికి స్వాగతం ఏ దేశంలో అయినా అభివృద్ధి సంపూర్ణంగా ఉండాలి అంటే అందుకు ఆర్థిక మూలాలు ప్రధానం ఈ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే అందుకు ప్రధాన కారణం బ్యాంకింగ్ వ్యవస్థ అందుకే దేశ సంరక్షణలో బ్యాంక్ అధికారులది కీలకమైన పాత్ర అటువంటి ఒక కీలకమైన పదవిలో ప్రస్తుతం ఉన్నారు మనం గర్వించదగ్గ మన తెలుగువారు వారే శ్రీ చల్లా శ్రీనివాసం శెట్టి గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో వారు ప్రొబేషనరీ ఆఫీసర్గా ఎస్బీఐలో చేరారు ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి పదవిని చేపట్టారు వారు మూడున్నర దశాబ్దాలలో ఎన్నో రంగాలలో వారి తాలూకు సామర్థ్యాన్ని ప్రకటించి బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు శరవేగంగా తీసుకొచ్చారు అకుంఠిత దీక్షకు పట్టుదలకు మారుపేరైన శ్రీనివాసులు గారు ఇవాళ మన చెప్పాలనున్న కార్యక్రమానికి వారి సుదీర్ఘమైన ప్రయాణంలోని అనుభవాలను వారి అంతరంగాన్ని పంచుకోవడానికి వచ్చేశారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు ఈటీవీ హృదయపూర్వక శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ముందుగా మన తెలుగు వారు ఒక ఎస్బీఐకి చాలా గొప్ప విషయం చాలా గర్వకారణం మా అందరికీ సో ఈటీవీ తరఫున మా ఈటీవీ ప్రేక్షకుల తరఫున మీకు శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ హౌ డూ ఫీల్ సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంక్ ప్రతి భారతీయుడికి ఎక్కడ ఉన్నా దేశంలో ఉన్నా బయట ఉన్నా ఏదో ఒక విధంగా ఇది స్పృజి స్పృశిస్తుంది అంటారు కదా టచ్ చేస్తుంది సో ఆ విధంగా చూసినప్పుడు తెలుగు వాళ్లే కాదు తెలుగువాడినే కాదు మామూలుగా ఎవరికైనా అది గర్వకరణం ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉంటాం రైట్ చాలా కాలం తర్వాత తెలుగువాడు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎంటర్ అయినందుకు ఇంకొంచెం అడిషనల్గా గర్వకారణం అనుకోవచ్చు ప్రస్తుతం మీరు ఎండిగా ఉన్నప్పుడు మీరు నిర్వహిస్తున్న కీలకమైన బాధ్యతలు ఏమిటి సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చైర్మన్ ఉంటారు ఆయన నెంబర్ వన్ తర్వాత ఆయనకు అసిస్ట్ చేస్తూ నలుగురు ఎండీలు ఉంటారు ఓకే ఈ ఐదుగురు గవర్నమెంట్ తరఫున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్స్గా ఉంటారు నాకు ఇచ్చిన బాధ్యతలు ఏంటంటే రిటైల్ అండ్ డిజిటల్ రిటైల్ ఆపరేషన్స్ అంతాను అంటే ఇట్ కుడ్ బి బ్రాంచ్ బ్యాంకింగ్ కానీ ఏటీఎం రిలేటెడ్ ఓకే తర్వాత ఎంఎస్ఎంఈ లెండింగ్ అగ్రికల్చర్ లెండింగ్ పర్సనల్కి సంబంధించిన అన్ని రకాల లోన్స్ ఓకే డిపాజిట్ మొబిలైజేషను డిజిటల్ బ్యాంకింగ్ అంటే మీ మొబైల్ బ్యాంకింగ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఇవన్నీ కూడా నా పరిధిలోనే వస్తాయి రిటైల్ బ్యాంకింగ్ అంటేనే రిటైల్ కదా అసలు టు స్టార్ట్ విత్ మీ ప్రయాణం మీ మీ జన్మస్థలం ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీ బాల్యం విద్యాభ్యాసం ఎక్కడికక్కడ చేస్తారు మాది పెద్ద పాడని ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా అంటారు దాన్ని యునైటెడ్ పాలమూరులో ఒక అలంపూర్ తాలూకా దగ్గర ఒక ఊరు నేను అక్కడ ఏడో తరగతి వరకు చదువుకున్నాను అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఓకే తర్వాత హై స్కూలు ఇంటర్మీడియట్ గద్వాల్లో చదివాను అక్కడ నుంచి నేను బిఎస్సీ అగ్రికల్చర్ చేశాను ఇక్కడ రాజేంద్ర నగర్లో ఓ సో బిఎస్సీ ఏజీ తర్వాత బ్యాంక్లో ప్రొఫెషనల్గా జాయిన్ అయ్యాను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఎయిటీ ఎయిట్లో జాయిన్ అయ్యారు సో వండర్ఫుల్ జర్నీ అంటే ఒక ప్రొఫెషనల్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక మేనేజింగ్ డైరెక్టర్ వరకు వండర్ఫుల్ జర్నీ సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు మేము గుర్తొస్తుంది సార్ ఇన్ షార్ట్ ఫస్ట్ నేను నాకు గుర్తు వచ్చేది ఏంటంటే ఆమె యాక్సిడెంటల్ బ్యాంకర్ ఓ బ్యాంకర్ కావాలని ఎప్పుడు అనుకోలేదు కాలేజీలో ఉన్నప్పుడు అందరూ బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తుంటే నేను రాశాను అరే చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ వెళ్ళాలని ఒక ఆలోచన ఉండేది ఓకే ఐఏఎస్ కాలేజీకి పోయాము బ్యాంకులో ఉండిపోయాను అట్లాగే ఓకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండే ఒక స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి వాళ్ళని ప్రూవ్ చేసుకుని వాళ్ళ ఎబిలిటీని ప్రూవ్ చేసుకుని పైనుకెళ్ళే ఒక అవకాశం చక్కగా కల్పిస్తుంది బ్యాంక్ దానికి నేనే ఉదాహరణ ఓకే ఏ బ్యాక్గ్రౌండ్ తర్వాత ఏ ఎడ్యుకేషన్ అనేది కాకుండా బ్యాంక్ పరంగా కస్టమర్కి ఎలా కస్టమర్ సర్వీస్ చేస్తున్నారు తర్వాత ఎంతవరకు బ్యాంక్ విలువల్ని తర్వాత బిజినెస్ని పెంచుతున్నారు అనే ఉద్దేశం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ విధంగా కెరియర్ బాగానే నడిచింది మొదట్లో నేను గుజరాత్లో చేశాను అక్కడ నుంచి దెన్ హైదరాబాద్లో చేశాను చాలా కాలం నుంచి బాంబేలో చేశాను బ్యాంకు ఫారిన్ వెళ్ళే అవకాశం కూడా కల్పించింది నాకు నేను న్యూయార్క్లో కూడా పనిచేశాను సో ఐ థింక్ ఫర్ ఎనీబడి ఊజ్ పుట్టింగ్ ఈస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ద వర్క్ దిస్ ఇస్ వన్ ఆర్గనైజేషన్ చాలా రకాలుగా ఎంప్లాయీస్ని టేక్ కేర్ చేస్తుంది అండ్ మీరు ఎప్పుడైనా మరి ఐఏఎస్ అని ఒక బాధ మీకు ఎప్పుడైనా అనిపించిందా మొదట్లో ఉండేది బట్ తర్వాత ఒకసారి బ్యాంకింగ్ కెరియర్లోకి వచ్చిన తర్వాత ఓకే ఐ థింక్ యంగ్స్టర్స్కి ఒకటి ఏంటంటే బ్యాంకింగ్ అనగానే మనకి ఒక బ్రాంచ్ దాంట్లో సర్వీస్ కొంతమంది సర్వీస్ చేయడం సర్వీస్ చేయకపోవడం వచ్చి ఇబ్బంది పెట్టడం ఇది కనపడే జీవిత చిత్రం బట్ అంతకు మించి బ్యాంకర్గా చేయాల్సింది ఏంటంటే సొసైటీలో మార్పులు ఒక కమ్యూనిటీలో మనం ఫైనాన్షియల్ సిస్టమ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలము ఒక వ్యక్తికి వ్యాపారంలో ఎలా సహాయం సహాయం చేయగలము ఒక పెద్ద టీంని ఎలా లీడ్ చేయగలము సో ఇవన్నీ మనం నేర్చుకునే అవకాశం వచ్చిన తర్వాత ఓవరాల్ డెవలప్మెంట్ అప్పుడు అనిపించింది ఓకే హియర్ ఆల్సో ఆర్ డూయింగ్ రీజనబులీ వెల్ ఏ ఉద్యోగం అయినా కూడా మన కాంట్రిబ్యూషన్ ఏంటి కమ్యూనిటీ కానీ ఒక సంతృప్తి కలిగించగలిగితే ఐ థింక్ ఎవ్రీబడి విల్ బి హ్యాపీ దేర్ వండర్ఫుల్ ఎస్బీఐలో అనేక బ్యాంకులు విలీనం చేశారు సో అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ విలీనం జరిగినప్పటికీ కూడా దీనివల్ల అటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ ఎలా లబ్ధి చేకూరింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అసోసియేట్ బ్యాంక్స్ ఉండేవి స్టేట్ బ్యాంక్ గ్రూప్ అనేవాళ్ళం దాన్ని లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బ్యాంక్స్ కస్టమర్ సర్వీస్ చాలా బాగా చేసేవి ఒక అభిప్రాయం ఏంటంటే ఇన్ని బ్యాంకులు అవసరమా చేసే ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అందరి అదే డిపాజిట్స్ అందరి అదే లోన్స్ ఇస్తుంటారు తర్వాత ప్రతి బ్యాంక్ ఒక స్థాయికి చేరుకోవాలి ఇప్పుడు మన ఇండియాలో మర్జర్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ ఫిఫ్టీ బ్యాంక్స్లో ఒకటి అయింది వరల్డ్లోనే వరల్డ్లోనే దాంతో ఏమైందంటే మీ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ పెరిగింది స్ట్రెంత్ పెరగడం వల్ల ఒక పెద్ద కార్పొరేషన్ లేకపోతే ఒక పెద్ద బిజినెస్ ఎంటిటీ వాటికి ఫైనాన్స్ చేసే ఒక సామర్థ్యం ఎస్బీఐకి ఇంకా పెరిగింది ఇంత ముందు ఉండేది మర్జర్ తర్వాత ఇంకొంచెం పెరిగింది అండ్ ఇంతముందు నెంబర్ వనే ఇంకొంచెం స్ట్రాంగ్ అయింది అది కాకుండా ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటారు కదా సో డిజిటల్ కానీ టెక్నాలజీ కానీ మా అసోసియేట్ బ్యాంక్స్ కొంత ఇన్వెస్ట్ చేయలేకపోయినా ఒక స్టేజ్ స్టేజ్లో ఓకే సో వి థాట్ దట్ మర్జర్ తర్వాత మేము ఇప్పుడు ప్రస్తుతము ఉన్న అన్ని బ్యాంకుల కంటే టెక్నాలజీ మీద స్పెండ్ చేసే బ్యాంక్ మాది డిజిటల్ కానీ టెక్నాలజీ కానీ ఆ స్థాయికి పెంచుకోవడానికి మెర్జర్ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఇందులో కస్టమర్స్కి ఏ విధమైన ఇబ్బంది కలగలేదు ఇప్పటికైనా కూడా జనాలు కొంత ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది మన బ్యాంక్ ఎస్బీహెచ్ తర్వాత ఎస్బీఎం అనేది బట్ చాలా ఈ కొన్ని సంవత్సరాల ప్రయత్నం తర్వాత కస్టమర్స్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇంతకుముందు అసోసియేట్ బ్యాంక్స్కి ఏం మార్పు లేదు మేము కూడా బాగానే ఉన్నామనే ఆలోచన తీసుకురాగలిగా అంటే ఫ్రమ్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ దట్ మ్యాటర్ ఇది పొటెన్షియల్ పెరిగింది ఫైనాన్షియల్ స్ట్రెంత్ మరి ఫ్రమ్ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ బెనిఫిట్ అంటారా సార్ బికాస్ సీ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టెక్నాలజీ ఈజ్ మోర్ కస్టమర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతున్న టెక్నాలజీ మీదనే ఇన్వెస్ట్ చేయాలి మనం కరెక్ట్ సో ఆ టెక్నాలజికల్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా చేయగలిగా మేము మెర్జర్ తర్వాత అని నా అభిప్రాయం సో దానివల్ల కస్టమర్స్కి సర్వీసెస్ పెరిగినాయి కస్టమర్ యాక్సెసిబిలిటీ పెరిగింది తర్వాత ప్రొడక్ట్స్ ప్రొఫైల్ పెరిగింది ఓకే సో ఐ థింక్ కస్టమర్ సర్వీస్ కేర్ ఆఫ్ మీరు ఇటీవల మీ స్వగ్రామానికి చాలా సహాయం చేశారని సేవ చేశారని చెప్పి అండ్ అలాగే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు విన్నాం సో ఆ విశేషాల గురించి చెప్తారా సార్ స్వగ్రామానికి నేను స్వతహాగా చేసింది కంటే ఆర్గనైజేషన్ తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు కమిటీ అభిప్రాయం ఏంటంటే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఎర్స్టైల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నప్పుడు హెల్త్ కేర్ మే మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్లో వన్ పర్సెంట్ ఆఫ్ అవర్ ప్రాఫిట్ మేము సెట్ అసైడ్ చేస్తాం సిఎస్ఆర్ యాక్టివిటీస్కి అందులో కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో హెల్త్ కేర్ ఒకటి ఓకే ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో దాదాపు వంద కోట్ల వరకు మేము కోవిడ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టాం ార్డ్ అందుకోట్లు అందుకోట్లు మొత్తం దేశంలో కోవిడ్ హాస్పిటల్ సెటప్ చేయడానికి ఆక్సిజన్ ప్లాంట్ సెటప్ చేయడానికి పీడియాట్రిక్ వార్డ్ సెటప్ చేయడానికి వీటన్నిటికీ కూడా అండ్ ఈ హైదరాబాద్లో సిసిఎంబి ఉంది కదా అందులో మేము ఒక జీనోమ్ సీక్వెన్స్ కోవిడ్ ఎలా వస్తుంది ఒక జెనెటిక్ స్టడీ ఏంటి దాన్ని కూడా ఫండ్ చేసాము ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ మొబైల్ క్లినిక్ అని చాలా చాలా చోట్ల మేము ఇవ్వడం జరిగింది అందులో మా గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ఇరవై గ్రామాలకి ఈ మొబైల్ క్లినిక్ వెళ్ళి ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఓకే అటువంటి కార్యక్రమాలు సిఎస్ఆర్ కింద చాలా చేస్తున్నాము హెల్త్ కేర్ ఇస్ ద ప్రయారిటీ పారిశ్రామిక రంగానికి సపోర్ట్ చేసే విధంగా ఆర్బీఐ ఎన్నో ప్రణాళికలు తీసుకొచ్చింది అయితే కుటీర పరిశ్రమలకి ఆర్థిక రుణాలు ఇవ్వడంలో కొంచెం ఆసక్తి చూపించడం లేదు బ్యాంకులోనే ఒక విమర్శ ఉంది సో ఇందులో వాస్తవం ఏమిటి దీని పట్ల మీ విశ్లేషణ ఏమిటి సార్ మీ క్వశ్చన్ కొంచెం ఆంప్లిఫై చేస్తాను నేను కుటీర పరిశ్రమలు అంటే ఓన్లీ కాటేజ్ ఇండస్ట్రీస్ అనే వస్తుంది మనం ఎంఎస్ఎంఈ గురించి మాట్లాడితే మైక్రో మీడియం అండ్ స్మాల్ మైక్రో స్మాల్ మీడియం వాళ్ళకి ఫైనాన్సింగ్ బిగ్ ఛాలెంజ్ కంట్రీలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది ఎంప్లాయ్మెంట్కి ఎక్స్పోర్ట్స్కి జీడిపి కాంట్రిబ్యూషన్ వెరీ సిగ్నిఫికెంట్ ఎంఎస్ఎంఈ కాంట్రిబ్యూషన్ ఎంఎస్ఎంఈకి ఫైనాన్సింగ్ అనేది ముందు నుంచి ఉన్న ఛాలెంజ్ ఓకే ఇందులో ఏంటంటే వాళ్ళు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే వ్యాపారం అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళు కానీ బ్యాంక్ని అడిషనల్ ఫైనాన్స్ అడిగినప్పుడు అందరూ ప్రత్యేకంగా అడిగేది ఏంటంటే కొలాటరల్ సెక్యూరిటీ సెక్యూరిటీ కావాల్సి వస్తుంది ఈ ఇందుకు కారణం కూడా ఏంటంటే బికాస్ వాళ్ళు స్మాల్ బిజినెస్ కనుక వాళ్ళు వల్నరబుల్ కూడా ఏదైనా చిన్న ఎకానమీలో కొంచెం ఇప్పుడు పాండమిక్ వచ్చింది వాళ్ళే ఫస్ట్ దెబ్బతింటారు సో బ్యాంక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మరి లోన్ ఇస్తే మనం రికవర్ చేయగలమా లేదా అనే ఉద్దేశంతో కొంత కొలాటరల్ అడగడం అనేది జరుగుతోంది బట్ టూ త్రీ థింగ్స్ ఈ ఫస్ట్ లాస్ట్ డికేడ్ వల్ల ఏం జరిగిందంటే గవర్నమెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది సిజిటిఎంఎస్సి అనేది టూ క్రోడ్స్ వరకు మీరు కొలాటలు అడగొద్దు అడగకుండా చేసుకోవచ్చు అనేది ఓ సో కానీ ఇది గ్రౌండ్ లెవెల్లో కొంత ఇంకా మనకి మైండ్ సెట్ అనమాట కొల్లాటలు కావాలని అడుగుతున్నారు మేము నేను ఇన్ లాస్ట్ టూ ఇయర్స్ చాలా స్కీమ్స్లో మేము ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఎక్కడైతే గ్యారంటీ స్కీమ్ అవైలబుల్ ఉందో కొలాటలు అడగొద్దు ఓకే వాటిని మేము ప్రోడక్ట్లోనే ఆ స్కీమ్లోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇఫ్ ద స్కీమ్ హ్యాస్ గాట్ కవరేజ్ అంటే సీజిటిఎంఎస్సి సీజిటిఎంఎస్సి కవర్ ఉన్నప్పుడు కొల్లెటర్లు అడగకూడదండి సో సీజీటీఎం సీజిటిఎంఎస్సి అనే స్కీమ్లో ఏంటంటే రెండు కోట్ల వరకు ఈ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్కి లోన్ ఇస్తున్నప్పుడు కొల్లెటర్ లేకుండా మనము గ్యారంటీ కవర్ కింద చేయొచ్చు లోవర్ లెవెల్లో కొంత అవగాహన లేకపోవడం కానీ లేకపోతే కొలెటర్లు ఉంటే మంచిదేమో అనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు కానీ చాలా మటుకు మేము గ్రేట్ గ్యారంటీ తీసుకుని లోన్ ఇమ్మని చెప్తున్నాం ఓకే తర్వాత చాలా మటుకు ఈ స్మాల్ ఎంటర్ప్రైజెస్లో ఏంటంటే అకౌంట్ సరిగ్గా మేనేజ్ మెయింటైన్ చేయలేకపోవటం బ్యాంక్ అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవటం వీటి వల్ల కూడా కొంత సమస్యలు వస్తాయి సో అది కూడా మనం డెవలప్ చేయడానికి ఈ ఇండస్ట్రీ బాడీస్ వాటికి మేము చెప్తున్నాం ఎడ్యుకేట్ చేయాలి కస్టమర్స్ని అనేది ఇంకోటి థర్డ్ థింగ్ ఏంటంటే ఈ సెక్యూరిటీ కాకుండా క్యాష్ ఫ్లో బేస్డ్ లెండింగ్ అని మనం ఇంట్రడ్యూస్ చేసాం అంటే బ్యాంక్ అకౌంట్లో ఎంత సేల్స్ అవుతుంది ఆ సేల్స్ బట్టి మనం ఏ విధంగా వాళ్ళకి క్రెడిట్ లిమిట్ ఇవ్వచ్చు అనేది సో ఆ తర్వాత ఈ ఈ మధ్య జిఎస్టీ డేటా కూడా వచ్చింది జిఎస్టీ రిజిస్ట్రేషన్ వాళ్ళకి కూడా జిఎస్టీ డేటా మీద కూడా లోన్ ఇవ్వడానికి మనకి ఒక స్కీమ్ అలా తయారు చేస్తున్నాం సో దీంతో కొంత మార్పు ఖచ్చితంగా వస్తుంది గవర్నమెంట్ కూడా చాలా పుష్ చేస్తుంది అని ఎంఎస్ఎంఈ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సార్ రైతులకు సాఫీగా లోన్ అందించడంలో ప్రభుత్వ బ్యాంకుల్లో ఆ సర్వీస్లో కొంచెం లోపం ఉందనే ఒక విమర్శ ఉంది దాని పట్ల ప్రైవేట్ అభిప్రాయం పెట్టండి సార్ ఎంఎస్ఎంఈతో పాటు అగ్రికల్చర్ కూడా క్రెడిట్ అనేది ముందు నుంచి కొంత సమస్యలు ఉన్న మాట వాస్తవమే కానీ అగ్రికల్చర్కి సపోర్ట్ చేస్తున్న ముందు బ్యాంకులో ఒకటి ఎస్బీఐ ఇవాళ దాదాపు వన్ పాయింట్ టూ క్రోడ్స్ అంటే ఒకటి పాయింట్ రెండు కోట్ల ఫార్మర్స్ క్రాప్ లోన్స్ తీసుకుంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లార్జెస్ట్ నెంబర్ అది కాకుండా మనము అగ్రికల్చర్ ఫైనాన్స్ గురించి మాట్లాడినప్పుడు రూరల్ ఫైనాన్స్ గురించి మాట్లాడాలి అదొక వ్యవసాయం ఒకటే కాదు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రిలేటెడ్ యాక్టివిటీస్ డైరీ కానీ పౌల్ట్రీ కానీ తర్వాత స్త్రీలు మహిళలు గ్రామీణ మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాటి ద్వారా ఉపాధి కల్పించడం లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మేము ఫైనాన్స్ చేస్తున్నాం దాదాపు ఐడియా ఏంటంటే దాదాపు ఒక వన్ మిలియన్ గ్రూప్స్ పది లక్షల గ్రూపుల్ని ఫైనాన్స్ చేయాలనే ఉద్దేశం ఇప్పుడు ఆల్మోస్ట్ ఏడున్నర లక్షల వరకు గ్రూప్లు మన దగ్గర ఉన్నాయి సో రూరల్ ఫైనాన్స్ గురించి మాట్లాడినప్పుడు మనం ఎకో సిస్టమ్ ఎలా డెవలప్ చేయాలి వాళ్ళకి ఈజీ ఫైనాన్సింగ్ ఎలా అందచేయాలి చాలా టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి యోనో ఉంది కదా యోనోలో కూడా అర్బన్ కస్టమర్సే ఎందుకు ఫార్మర్స్ ఎందుకు యూజ్ చేయకూడదు యోనో అని యోనో కృషి అని పెట్టాం దాంట్లో యోనో కృషి సెక్షన్ ఒకటి ఎవరి దగ్గర ఫార్మర్ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే యోనో ద్వారా క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకోవచ్చు బ్యాంచ్ విజిట్ చేయనక్కర్లేదు సో ఇటువంటి టెక్నాలజీని మనము ఫార్మర్స్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకు ఒక నమ్మకం కలిగిస్తుంది బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ప్రతి రైతు ఒకసారి బ్యాంక్ వెళ్ళాలంటే ఒకరోజు ప్రొడక్టివ్ వర్క్ పోతుంది పొలంలో చేసుకునే పని బ్యాంక్ దగ్గర స్పెండ్ చేయాల్సి వస్తుంది అటువంటిది అవకాశం లేకుండా ఒక టెక్నాలజీ యూజ్ చేయాలనే ఉద్దేశంతో యోనో కృషి పెట్టాం తర్వాత యోనోలోనే మేము యోనో మిత్రాన్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం అంటే ఏదైనా ఇంప్రూవ్డ్ కల్టివేషన్ వ్యవసాయానికి సంబంధించిన సమాచారము ఇవన్నీ కూడా మొబైల్ ఫార్మా ఫార్మల్కి సంబంధించిన వెరీ నైస్ సో అగ్రికల్చర్ ఫైనాన్స్ గురించి మనం మాట్లాడినప్పుడు క్వాంటిటీనే కాదు క్వాలిటేటివ్ కూడా వాళ్ళకి ఎంత ఈజీగా మనం అందజేయగలము వాళ్ళు కష్టపడకుండా లోన్ తీసుకోవడం మార్గాలు అనేది మనం ఆలోచిస్తున్నాము యాక్సెసిబిలిటీ యాక్సెసిబిలిటీ ఇంపార్టెంట్ యూత్కి ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడంలో బ్యాంకింగ్ తాలూకు సహకారం ఊహించిన స్థాయిలో లేదని దాంతోపాటు సెక్యూరిటీ కూడా అడుగుతున్నారని చెప్పి ఒక కంప్లైంట్ ఉంది సో వాస్తవానికి ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఈ సెక్యూరిటీస్ అవి అవసరమైన అండ్ ఈ వాదన పట్ల మీ అభిప్రాయం సార్ అంటే సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అగైన్ ఎడ్యుకేషన్ లోన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తుంది సిస్టంలో ఓకే అందులో కూడా కొలెటర్ లేకుండా ఒక లిమిట్ వరకు ఇవ్వాలని ఉంది గవర్నమెంట్ రూల్ దానికి దానికి కొలటలు అడగకూడదు ఏడున్నర లక్షలు అంత లిమిట్ నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు కానీ బట్ ఆ లిమిట్ వరకు కొలటలు అడగడానికి లేదు చాలా మటుకు ఏం చేస్తామంటే పేరెంట్ కో బార్ వర్గం ఉంటే బాగుంటుంది అబ్బాయి ఇంకా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంకా మెంబెవర్ కాదు కనుక కొంతమంది మైనర్స్ కూడా ఉంటారు ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు అందుకని పేరెంట్ని జాయిన్ అమ్మంటాం ఒకవేళ ఫారిన్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా అమౌంట్ కొంచెం సబ్స్టాన్షియల్ కావాలనుకున్నప్పుడు కొలెటర్లు అడగడానికి అవకాశం ఉంది అక్కడ మాకేం సమస్యలు కనపట్లేదు చా చాలా సమస్యలు ఏంటంటే చిన్న చిన్న కాలేజీలో జాయిన్ అయ్యనప్పుడు వాటికి చిన్న అమౌంట్ లోన్ దగ్గర కొలాటలు అడగకుండా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నారు తర్వాత గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి ఎడ్యుకేషన్లో అండ్ దానికి గవర్నమెంట్ వాళ్ళు విద్యాలక్ష్మి పోర్టల్ అని ఒకటి పెట్టారు విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా అప్లై చేస్తే ఆటోమేటిక్గా కొలెట్లు అడగకూడదు లేకపోతే దాని రూల్ ఏంటి వాడికి సబ్సిడీ ఏంటి ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగిపోతుంది ఓకే సో దాన్ని పాపులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం బ్యాంక్ ద్వారా ఆ పోర్టల్ అప్లై చేసుకుంటే మనకి సబ్సిడీ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది తర్వాత ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ అవన్నీ జరుగుతుంటాయి చాలా మటుకు సరైన అవగాహన లేకుండా జరిగే విషయమే కానీ ఐ డోంట్ థింక్ ఇవ్వకూడదన్న ఆలోచన మాత్రం ఏం లేదు సార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర ఈ స్కీమ్ ద్వారా ఎంత మేరకి ప్రజలకు ఉపయోగపడింది ఉపయోగం జరిగింది అని మీరు అనుకుంటున్నారు సార్ ముద్రా యోజన వల్ల న్యూ టు క్రెడిట్ అంటారు అంటే ఎప్పుడు లోన్ తీసుకుని వాళ్ళు ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసుకోవాల్సిన వాళ్ళు చిన్న క్యాపిటల్ ఉన్నవాళ్ళు వాళ్ళకి బ్రహ్మాండంగా ఉపయోగపడింది ఎందుకంటే ఇవి స్మాల్ లోన్స్ అప్ టు పది లక్షల వరకు ఈ ముద్రా యోజన కింద ఇస్తారు దాంట్లో శిశు అని కిషోరి అని రకరకాల మూడు రకాల స్కీమ్స్ ఉన్నాయి ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా చేయాలనుకున్న వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ముద్రా యోజన కింద లోన్ ఇవ్వటం వల్ల చాలామంది లక్షల మంది ఉపయోగపడ ఉపయోగపడింది ఇది కూడా వాస్తవం ఏంటంటే ఇవి చిన్న లోన్లు కనుక ఫెయిల్యూర్ కూడా ఎక్కువే దానివల్ల ఎన్పిఎల్ కూడా ఎక్కువ ఉన్నాయి ముద్రాలో ఓకే బట్ ఎన్పిఎల్ ఎక్కువ ఉన్నాయన్న కారణం చేత ముద్ర లోన్లు ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదని మేము చెప్తుంటాం ఎందుకంటే నేచర్ ఆఫ్ బిజినెస్ లైక్ దట్ చిన్న వ్యాపారస్తులు కొంత ఆటుపోట్లకు తట్టుకోలేరు వ్యాపారంలో ఫెయిల్ అవుతుంటారు కానీ వాటిని సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ ముద్ర బెనిఫిషరీస్ని ఇంపార్టెంట్ ఐడెంటిఫై చేయడం అందులో కూడా ఐ థింక్ లాడ్ ఆఫ్ టెక్నాలజీ కెన్ బి యూస్డ్ వాళ్ళ హిస్టరీ ఏంటి వాళ్ళు ఇంతమంది ఎక్కడ లోన్ తీసుకున్నారా ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఇస్తున్నాము ఓకే ఐ థింక్ ముద్రా యోజన అనేది చాలా ముఖ్యమైన స్కీమ్ గవర్నమెంట్ తరఫున సో మా బ్యాంక్లోని దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి మేము ముద్రా యోజన స్కీమ్ కింద ఇచ్చాం ఓ సో ఐ థింక్ మంచి స్కీము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలు సార్ ప్రస్తుతం మన దేశంలో బ్యాంకింగ్ రంగానికి పోటీగా నాన్ బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చింది ఈ ఫిన్టెక్ కంపెనీలు పుట్టగొడలు పుట్టుకు చేస్తాయి అండ్ జనాలు కూడా చాలా యాక్సెసిబుల్ అయిపోయింది కూడా సో ఈ పోటీని తట్టుకోవడానికి బ్యాంక్స్ తీసుకున్న చర్యలు ఏమిటి సార్ నేను ఇంతకుముందు చెప్పాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది టెక్నాలజీ మీద మీరు మొబైల్ యాప్ తీసుకుంటే యోనో అనేది ప్రస్తుతానికి మీరు అన్ని ఫిన్టెక్లను కలిపినా కూడా యోనో మెంబర్షిప్కి ఈక్వలెంట్ లేదు అన్ని మన దేశంలో అన్ని ఫిన్టెక్ మెంబర్స్ని కలిపినా కూడా ప్రస్తుతానికి మేము రిజిస్టర్డ్ యూజర్స్ అంటారు కదా వాటి యోనో మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఫైవ్ పాయింట్ సెవెన్ క్రోర్స్ కస్టమర్స్ సో మీరు యోనోని విడిగా ఒక డిజిటల్ బ్యాంక్ అనుకుంటే దిస్ ద లార్జెస్ట్ డిజిటల్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ సో అండ్ ఎవ్రీ డే ఎవ్రీ డే ఈ యాప్లో లాగిన్ అయ్యేవాళ్ళు వన్ క్రోర్ కంటే ఎక్కువ మంది ఒక కోటి మంది కంటే ఎక్కువ లాగిన్ అవుతారు ఈ మొబైల్ యాప్లో పర్ డే పర్ డే ఈ కెపాసిటీ బ్యాంక్స్ లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రియేటెడ్ ఫిన్ టెక్ వాళ్ళ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే కస్టమర్కి ఏం కావాలనేది వాళ్ళు క్విక్గా మాడిఫై చేయగలరు పెద్ద బ్యాంకులో కొంచెం ఇబ్బంది సెక్యూరిటీ రీజన్స్ ఆల్సో సమ్థింగ్ అఫ్ కోర్స్ సో ఇందులో మేము మేమేం చేస్తున్నాం అంటే మేము ఫిన్టెక్ని కాంపిటేటర్ అనుకోవట్లేదు వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ దెమ్ సపోజ్ మా నా కస్టమర్స్కి నేను ఏదైనా ఏదైనా సేవ చే సర్వీస్ చేయగలనా ఈ ఫిన్టెక్ దగ్గర ఏదైనా టెక్నాలజీ ఉందా వాళ్లతోనే కొలాబరేట్ చేసి మేము సర్వీసెస్ ఆఫర్ చేయాలనుకుంటున్నాం కస్టమర్ విల్ బీ బెనిఫిటెడ్ ఐ థింక్ అట్లీస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిన్టెక్ కాంపిటీషన్ అనుకోవట్లేదు

అయితే ఫిన్టెక్తో ఉండే ఇంకొక చిన్న ఒక సమస్య ఏమిటి అంటే ట్రాన్సాక్షన్ రిస్క్ చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు సో ఇలాంటి సందర్భాల్లో ఆ క్రైమ్స్ జరగకుండా సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మీకు తెలిసి వీటి వల్ల ఫిన్టెక్స్ అనే కాదు మొబైల్ బ్యాంకింగ్ అనేది పాపులర్ అవుతుంది తర్వాత మొబైల్ పేమెంట్స్ కూడా చాలా పాపులర్ యూపీఐ కానీ తర్వాత కోవిడ్ వల్ల ఇంకా ఇంకా అడాప్షన్ పెరిగింది అండ్ కన్వీనియన్స్ కూడా టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల బట్ కన్వీనియన్స్ కమ్స్ విత్ సమ్ రిస్క్ అది మనం అర్థం చేసుకోవాలి ఈ రిస్క్ పెద్ద మనం మ్యాగ్నిఫై చేయనక్కర్లేదు దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఓకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత బ్యాంక్స్ లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా బ్యాంకులు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫైనాన్షియల్ లిటరసీ అంటాం కదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పరిజ్ఞానం అందించిన అందించినట్టే డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ కూడా మేము ట్రై చేస్తున్నాం ఓకే ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఫస్ట్ జాగ్రత్తలు అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఏ బ్యాంకు కూడా మీ అకౌంట్ నెంబర్ కానీ మీ ఓటీపీ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎప్పుడూ అడగదు ఏ పరిస్థితిలోనూ అడగదు ఎవరైనా అడిగినా వెంటనే మీరు ఫోన్ కట్ చేయాలి ఫస్ట్ థింగ్ అది తర్వాత చాలా మటుకు ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి మీకు ఇలా మీ కేవైసీ అయిపోతుంది అది అయిపోతుంది అని చెప్తారు అటువంటివి కూడా బ్యాంక్స్ ఏవి చేయవు క్యూఆర్ కోడ్ పంపించడం అది స్కాన్ చేయడం ఏమీ లేదు తర్వాత ఇంకో కొంతమంది ఏమంటారంటే మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని అంటే బ్యాంకులు ఎప్పుడూ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఫోన్ చేసి చెప్పరు మీరు బ్యాంకుకు వెళ్తే ఈ యాప్ ఉంది యోనో ఉంది మంచిది ఇది ఇది ఎలా చేయాలి ఓకే ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యాప్లు అంటాం ఇందులో ఏంటంటే ఒకసారి వాళ్ళు చెప్పిన యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల మన ఫోన్లో జరిగేదంతా అవతల వాడికి తెలుస్తారు ఏం ట్రాన్సాక్షన్ చేసినా చాలామంది ఏంటంటే తెలిసే తెలియక ఓటీపీ కూడా షేర్ చేస్తుంటారు అంటే మనం మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చెప్తే ఆబ్వియస్లీ ఫ్రా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంది సో ఇవి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే చాలామంది ఫస్ట్ టైము డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు వాళ్ళకి తెలిసి తెలియక కొన్ని అదే ముఖ్యంగా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు తర్వాత బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చిందనేసరికి బ్యాంక్ ఇవ్వాలేమో ఇన్ఫర్మేషను అని ఒక ఆతృత ఉంటుంది ఇవి చాలా మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళందరికీ చెప్పడానికి బ్యాంక్ ఎప్పుడు మీ అకౌంట్ నెంబర్ అడగదు బ్యాంక్ ఎప్పుడు ఓటీపీ అడగదు బ్యాంక్ ఎప్పుడు క్యూఆర్ కోడ్ పంపించి స్కాన్ చేస్తే నీ కేవైసీ అయిపోతున్నాను ఇవన్నీ కూడా ఇటువంటి జరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం చాలా మటుకు ఫ్రాడ్ని ప్రివెంట్ చేయొచ్చు అందరికీ సొంత ఇల్లు రావాలి అనే ఒక ఆశయంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది బట్ నిజానికి సాధ్యపడే అంశమేనా ఇందులో బ్యాంక్స్ పాత్ర ఏ మేరకు ఉంది అందరికీ ఒక గృహ వసతి కల్పించాలనే ఆలోచన మాత్రం గవర్నమెంట్కు ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా స్టేట్ గవర్నమెంట్స్ కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అనేది ఒక ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇందులో అఫోర్డబుల్ హోమ్స్ అంటారు కదా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా ల్యాక్స్ వరకు డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ సిటీస్లో ఒక కార్పెట్ ఏరియా ఎంత ఉండాలనే దాన్ని బట్టి చేస్తారు వీటికి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఇవ్వడమే కాకుండా సబ్సిడీ ఎలిమెంట్ కూడా ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్ వన్ పిఎం పిఎం ఆవాస్ యోజన కింద పర్ఫార్మెన్స్ అది ఒకటి కాకుండా చాలా మటుకు సొసైటీలో కమ్యూనిటీ డెవలప్మెంట్లో ఒక ఎన్జిఓస్ అట్లా వాళ్ళు వచ్చి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కూడా మేము ప్రత్యేకంగా వాటికి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించేసి బీడీ కార్మికులకు కానీ ఇప్పుడు మహారాష్ట్రలో నాసిక్లో అక్కడ బీడీ కార్మికులకి షోలాపూర్ ఏరియాలో పెద్ద పెద్ద హౌసింగ్ సొసైటీస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వాటన్నిటి కూడా ఫైనాన్స్ చేస్తున్నాము రీజనబుల్ రేట్లో ఇస్తున్నాము తర్వాత సబ్సిడీ ఎలిమెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఐ థింక్ హౌసింగ్ వరకు చాలా డెవలప్మెంట్ జరుగుతోంది ప్రైవేట్ లోను తర్వాత పబ్లిక్ లోను బట్ చాలా సీరియస్గా గవర్నమెంట్స్ అన్ని ప్రయత్నం చేస్తున్నాయి లో రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల కూడా ప్రైవేట్ బిల్డింగ్ తర్వాత గృహల మీద రుణాలు తీసుకోవడం అన్నీ కూడా బాగా పెరిగాయి ప్రభుత్వ బ్యాంక్స్లో ఉండే ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ సంఖ్య దాదాపు మూడు రెట్లుగా పెరిగిందని విన్నాం అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటి అండ్ ఈ పరిణామం నుంచి బయటపడే మార్గం ఏంటి రెండు వేల పదిహేను అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసెట్ క్వాలిటీ రివ్యూ జరిగిన తర్వాత అంటే అన్ని ఆస్తులు మన అసెట్ అంటే లోన్ అసెట్స్ లోన్స్ అన్ని మీరు రివ్యూ చేయండి బ్యాంక్స్ బ్యాంక్స్ లోన్స్ అన్ని రివ్యూ చేయండి లోన్స్ ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి వాడికి కట్టగలుగుతున్నారా రీస్ట్రక్చరింగ్ మాటి మాటికి చేయొద్దు ఇవన్నీ కొన్ని గైడ్లైన్స్ ఇవ్వటం వల్ల అప్పటి వరకు రికగ్నైజ్ చేయని ఎన్పిఎస్ని రికగ్నైజ్ చేయడం మొదలెట్టింది సో రికగ్నేషన్ అనేది ఫస్ట్ పార్ట్ మన సిస్టంలో ఎన్ని ఎన్పిఆర్లు ఉన్నాయనేది రికగ్నైజ్ చేయడం మొదలెట్టింది సిస్టంలో సో సిస్టమ్ అందుకనే మీకు ఎన్పిఎస్ సడన్గా పెరిగినట్టు అనిపిస్తుంది తర్వాత రికగ్నేషన్ తర్వాత వాటికి ప్రొవిజన్ చేయమన్నారు అంటే మరి అంత డబ్బులు రికవర్ చేయలేరు కదా మీ ప్రాఫిట్లు మీరు చూపించుకుంటున్నారు మరి వీటి లోన్ రికవర్ కాకపోతే ఎట్లా అనేది ప్రొవిజన్ స్టార్ట్ చేస్తారు అంటే ప్రాఫిట్లోంచి కొంత బాగానే తీసి వాటికి ప్రొవైడ్ చేయడం మొదలు పెట్టారు తర్వాత రిజల్యూషన్ ఒకవేళ మీరు కస్టమర్ కట్టకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవడము తర్వాత ఇన్సాల్వెన్సీ లా వచ్చింది ఐబీసీ లా వచ్చింది సో అది రిజల్యూషన్ సో ఇట్లా రికగ్నేషను ప్రొవిజనింగు తర్వాత రిజల్యూషను ఈలోగా బ్యాంకులు కొంత క్యాపిటల్ తగ్గిపోయినప్పుడు క్యాపిటలైజేషన్ గవర్నమెంట్ క్యాపిటల్ కూడా ఇచ్చింది ఓకే సో ఇన్ దీనివల్ల ఏమైందంటే ఎన్పిఎల్ పెరిగినా కూడా రిజల్యూషన్ మెకానిజం కొంత స్ట్రాంగ్ అయింది మూడు నాలుగేళ్లలో బ్యాంకులు కూడా వాటి లోన్స్ ఇచ్చే విధానంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు ఇంకా స్ట్రింజెంట్ రూల్స్ స్ట్రింజంటే కాదు టెక్నాలజీ యూజ్ చేయడము తర్వాత ఇన్ఫర్మేషన్ జిఎస్టీ ఇన్ఫర్మేషన్ తీసుకొని అసలు బిజినెస్ బాగా నడుస్తుందా లేదా తర్వాత అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ ఇంత ముందు కూడా చూసేవాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తున్నారు సో దానివల్ల మీకు క్రెడిట్ స్టాండర్డ్స్ పెరిగాయి ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఏంటంటే దాదాపు మనకి అతిపెద్ద సమస్య పాండమిక్లో వచ్చినా కూడా ఇండివిజువల్స్ ఎవరు ఎన్పిఎల్ కాలేదు అంటే హోమ్ లోన్స్ కానీ కార్ లోన్స్ కానీ అతి తక్కువ ఎన్పిఎల్ వచ్చినాయి మనకి ఓ తర్వాత కార్పొరేట్స్ అన్నీ ఇంకా వాళ్ళు కూడా జాగ్రత్త ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అవసరం ఉంటేనే లోన్ తీసుకోవడం దీనివల్ల కూడా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కూడా మెరుగైనయి సో ప్రస్తుతానికి నా ఉద్దేశంలో బ్యాంకుల ఎన్పిఎల్ పరిస్థితి పాత ఎన్పిఎల్ రిజల్యూషన్ టైం పట్టినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందు ముందు అంత ఎన్పిఎల్ పెరగవని నేను అనుకుంటున్నాను ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ కింద దేశవ్యాప్తంగా థింక్ దాదాపు ఒక యాభై కోట్ల అకౌంట్స్ వరకు ఓపెన్ అయినాయి అందరికీ కూడా సో అందరికీ అకౌంట్ ఉండాలి అందరూ ట్రాన్సాక్షన్స్ వైట్ జరగాలి అనే ఉద్దేశంతో దీనివల్ల బ్యాంకింగ్లో వచ్చిన మార్పు ఏంటి ప్రజలకు జరిగిన మెయిల్ ఏంటి జనరల్గా ఒక పదం వింటుంటారు మీరు జామ్ ట్రినిటీ అనేది ట్రినిటీ అంటే త్రిమూర్తులు అనమాట జామ్ ట్రినిటీ అంటే ఏంటి జే అంటే జన్ధన్ ఏ అంటే ఆధార్ ఎం అంటే మొబైల్ ఈ జామ్ ట్రినిటీ అనేది ఈ త్రిమూర్తులు అనుకుంటే మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థనే మార్చిన త్రిమూర్తులు వీళ్ళు ఏ విధంగా మామూలు పౌరునికి అకౌంట్ ఓపెన్ చేయాలనే ఒక ఉద్దేశం జన్ధన్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఎందుకు ఉండకూడదు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది నీ అడ్రస్ తీసుకురా లేకపోతే నీ ఎక్కడ ఉంటావు నీ బిల్ వాటన్నిటికీ రీప్లేస్మెంట్గా ఆధార్ ఇంట్రొడ్యూస్ చేస్తారు నువ్వు ఆధార్ ఉంటే చాలు నీకేం అక్కర్లేదు ఆధార్ నా ఆధార్ నెంబర్ ఇది అని అంటే ఓపెన్ చేయాలి అకౌంట్ తర్వాత మరి అన్ని బ్యాంక్ బ్రాంచ్లు ఉండాలి కదా ఇన్ని కోట్ల అకౌంట్ ఓపెన్ చేస్తే ఎక్కడో యూజ్ చేసుకుంటారు సో ఈ మొబైల్ టెక్నాలజీ వచ్చింది అందులో యూపీఐ ఇవన్నీ కూడా వచ్చేస్తాం అనమాట ఈ జామ్ ట్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ రెవల్యూషనరీ స్టెప్ మన కంట్రీలో ఓకే దాదాపు మీరు అన్నట్టు దాదాపు యాభై నలభై ఏడు యాభై కోట్ల అకౌంట్స్ మనం ఓపెన్ చేస్తాం అంటే దాదాపు అంతా అడల్ట్ పాపులేషన్ మనం కవర్ చేయగలిగినాం అనుకుంటున్నా నేనైతే ఇండియాలో మెజారిటీ ఆఫ్ ది అండ్ అందులో పదమూడున్నర కోట్లు మేమే ఓపెన్ చేస్తాం థర్టీ పర్సెంట్ వరకు మనమే ఓపెన్ చేస్తాం అందులో ఈ జన్ధన్ అకౌంట్స్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటారంటే ఒక మామూలు ప్రజలకి వాళ్ళు జనజీవన అంటే ఆర్థిక జనజీవన స్రవంతిలో కలవని వాళ్ళని ఆ జన శ్రవంతిలోకి ఎలా తీసుకొస్తామనేదే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ప్రతి ఒక్కరూ ఆ శ్రవంతిలోకి వచ్చారు ఇవాళ మామూలు పౌరునికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉంది అందులో మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ప్రేమిసనధన్ అకౌంట్స్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ విమెన్ హ్యావ్ ఓపెన్ ద అకౌంట్స్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ వీటితో పాటు గవర్నమెంట్ ఇంకొకటి ఏం చేస్తుందంటే చిన్న చిన్న ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఒక చిన్న ప్రీమియం కట్టి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఒక చిన్న ప్రీమియం కట్టడం వల్ల లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగం ప్రైమ్ మినిస్టర్ జీవన్ జ్యోతి భీమా ఇవన్నీ సర్వీస్ చేయడానికి బ్యాంకింగ్ కరెస్పాండెంట్ వ్యవస్థ కూడా వచ్చింది బ్యాంక్ బ్రాంచెస్ కాదు ఓకే బ్యాంకింగ్ కరెస్పాండెంట్ వాడు ఊర్లలో ఉంటారు ఒక చిన్న మైక్రో ఏటీఎం ఇచ్చాం వాళ్ళకి ఓకే ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఉంది సో కస్టమర్ ఏ ఊర్లో ఉన్నవాళ్ళు బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళక్కర్లేదు ఆ కస్టమర్ సర్వీస్ పాయింట్కి వెళ్ళి దేని దేవర్ ఏబుల్ టు డూ ఆల్ ద ట్రాన్సాక్షన్ సో ఇవన్నీ జరగడం వల్ల బ్యాంకింగ్ అనేది వాళ్ళ డోర్ స్టెప్ తీసుకోగలిగే ఇంకా అయిపోయింది సో బోత్ బ్యాంకింగ్ మైక్రో ఇన్సూరెన్స్ రెండు కూడా మనం వాళ్ళ ద్వారా డెలివర్ చేయగలుగుతున్నాం సరే ఇవాళ ప్రభుత్వ బ్యాంకులు నేషనైజ్డ్ బ్యాంక్స్తో పాటు చాలా పాపులర్గా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో సో మరి ఆ పోటీని తట్టుకోవడానికి మరి ఎస్బీఐ తీసుకుంటున్న చర్యలు ఏమిటి ప్రైవేట్ బ్యాంక్స్ టూ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ప్రైవేట్ బ్యాంక్స్ రావటం వల్ల ఏంటంటే సర్వీస్ క్వాలిటీ ఇంపార్టెంట్ అనేది అందరు రియలైజ్ అయ్యారు ఎక్కడ సర్వీస్ ఉంటే అక్కడ కస్టమర్స్ వెళ్తారు తర్వాత టెక్నాలజీ వాళ్ళ ఫోకస్ ప్రతిసారి కాస్ట్ తగ్గించుకోవడానికి కానీ లేకపోతే సర్వీస్ పెంచడానికి కానీ టెక్నాలజీ బాగా ఇవి చేస్తారు వాళ్ళతో పోటీ పడాలని కాదు కానీ మన కస్టమర్స్కి ఏమి ఇవ్వగలం మనం సర్వీసెస్ ఎలా ఇంప్రూవ్ చేయగలం అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా ప్రొడక్ట్స్ ఎలా డెలివర్ చేయాలి కస్టమర్కి మేము ఫస్ట్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇంత పెద్ద స్థాయిలో తీసుకొచ్చిన బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని యూనో ఓకే ప్రీ అప్రూవ్డ్ లోన్స్ టుడే మీకు మా దగ్గర కస్టమర్ అకౌంట్ ఉందనుకోండి పదేళ్ళ నుంచో రెండేళ్ళ నుంచో మూడేళ్ళ నుంచో మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ నా ద్వారా జరుగుతున్నాయి మీ గురించి మీ ఆర్థిక వ్యవహారాల గురించి నాకు కొంత అవగాహన వస్తుంది మీరు ఎంత సంపాదిస్తున్నారు మీ శాలరీ ఏంటి సో మీకు ఏదైనా లోన్ అవసరం ఉందంటే మీరు అప్లై చేసి నాకు ఎంత వస్తుంది ఇవన్నీ ఆలోచన లేకుండా ఇవాళ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇవ్వగలుగుతున్నాం మేము మొబైల్లో అంటే మీకు మెసేజ్ వస్తుంది బాబు మీరు మాకు వాల్యూడ్ కస్టమరు మీకు ఐదు లక్షలు లిమిట్ ఇస్తున్నాను ఇది ఈ త్రీ క్లిక్స్ ఇస్తే మీ అకౌంట్లో జమ అయిపోతుంది అనేది ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అనేది పర్సనల్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ కార్ లోన్ కానీ బిజినెస్ సంబంధించిన లోన్ కానీ ఇవన్నీ కూడా ప్రీ అప్రూవ్డ్ బికాస్ నాకు కస్టమర్ గురించి తెలుసు మనం టెక్నాలజీని ఎలా యుటిలైజ్ యూటిలైజ్ చేసుకోగలం టెక్నాలజీ అంటే ఓన్లీ మొబైలే కాదు అనాలిటిక్స్ ఆర్టిఫి కృత్రిమ వేధస్ అంటారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ యూజ్ చేసి ఒక కస్టమర్కి ఏం కావాలి వా వాళ్ళ నీడ్స్ ఏంటి వాళ్ళకేమన్నా ప్రీ అప్రూవ్డ్ బేస్లో మనం లోన్ ఇవ్వగలమా ఇప్పుడు ఈ యాజ్ వీ స్పీక్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లార్జెస్ట్ లెండర్ ఇన్ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ దానివల్ల ప్రొసీజర్ ఇన్కన్వీనియన్స్ ఉండదు మీ మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు ట్వంటీ ఫోర్ సెవెన్ యూ కెన్ యూజ్ దట్ బ్యాంక్ అండ్ లక్కర్లేదు మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో ఈ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ చేయటం సర్వీస్ పార్ట్ తర్వాత ఇంకోటి రిస్క్ పార్ట్ కూడా మేము టెక్నాలజీ చాలా యూజ్ చేస్తున్నాం మీరు అన్నారు కదా కస్టమర్స్కి మరి ఈ సైబర్ సెక్యూరిటీ నేరాలు వీటన్నిటిని కూడా ఎలా ప్రివెంట్ చేయాలి రిస్క్ మేనేజ్మెంట్ కూడా చాలా విధాలుగా టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అనమాట ఐ థింక్ వీఆర్ నో లెస్ దెన్ ఎనీ అదర్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ వీఆర్ మచ్ బెటర్ దెన్ మెనీ బ్యాంక్స్ ఇన్ ద కంట్రీ అని చెప్పగలను నేను నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్ని ప్రైవేటైజేషన్ చేయడం కోసం అని చెప్పి ప్రభుత్వం కృషి చేస్తుంది బట్ నిజంగా అలా ప్రైవేటైజ్ చేయడం వల్ల ప్రజలకు ఏమైనా బెనిఫిట్ ఉందా బ్యాంకు ప్రైవేటైజేషన్ కంటే ముందు గవర్నమెంట్ తీసుకున్న చర్య ఏంటంటే చాలా చాలా నెంబర్ ఎక్కువ ఉన్నాయి మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చిన్న చిన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఉండటం వల్ల ఏదైనా పెద్ద లెవెల్ ఫైనాన్సింగ్ చేయాలన్నా టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఇవన్నీ సమస్యలు ఉండటం వల్ల చాలా మటుకు మర్జర్ చేస్తుంది బ్యాంక్స్ని ఇప్పుడు మనకి పన్నెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి పన్నెండుకి వచ్చినాయి సో ఇందులో కూడా బ్యాంకింగ్కు సంబంధించిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కావాల్సిన క్యాపిటల్ అంతా గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ ఆలోచన కానీ ఏంటంటే కస్టమర్స్కి ఇన్కన్వీనియన్స్ కాకుండా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నెంబర్ని ఇంకా ఏమన్నా తగ్గించగలమా దానికి రెండు మార్గాలు ఇంకో మళ్ళీ ఇంకో మెర్జర్ చేయడం కానీ లేకపోతే ఒకటి రెండు బ్యాంకులు ఎవరైనా ప్రైవేటీకరణ కార్ని చేయడం వల్ల ఈ క్యాపిటల్ అనేది కానీ లేకపోతే సైజ్ కానీ ఈ సమస్యలు మనం అధిగమించవచ్చు అనేది ఆలోచన ఓకే ఇందులో ఐ థింక్ కస్టమర్ ఇన్కన్వీనియన్స్ అనేది ఏమీ లేదు కస్టమర్ కి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కంప్లీట్గా తీసేయడం అనేది ఏం జరగట్లేదు కస్టమర్ సర్వీస్ కానీ ప్రజలకు సమస్య ఉంటుందని నేను అనుకోవట్లేదు ఐమ్ ష్యూర్ ప్రైవేటీకరణ జరిగినా కూడా గవర్నమెంట్ ప్రజలకి ఏ విధమైన సేవలు చేయాలనేది కానీ గవర్నమెంట్ స్కీమ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నది ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు రెండింటి ద్వారా ఇప్పటికైనా చేస్తోంది మీరు అన్నట్టు ఎప్పుడైతే వాల్యూమ్ ఎక్కువ ఉంటే కనుక జనాలుగా కన్ఫ్యూషన్ నుంచి టు మేక్ థింగ్స్ సింపుల్ లెస్సర్ నంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటే ఓకే అదే పద్ధతి అదొకటి తర్వాత అసలు సచ్ అసలు ప్రైవేటైజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి ఫర్ గవర్నమెంట్ ఆర్ ఎవరికైనా కూడా సార్ నో ఇందులో ఏంటంటే మీ మీకు ఈ ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి పన్నెండు ఉన్నాయి ఇంతకుముందు ఇరవై ఆరు ఉండేటివి దాని నెంబర్ తగ్గించారు తగ్గించిన తర్వాత వీటి బ్యాంకుల సైజ్ పెరిగింది వాటి కెపాసిటీ పెరిగింది టెక్నాలజీ ఇన్వెస్ట్ చేయటం ఇంకా రేషనలైజ్ చేయాలనుకుంటే రెండు మార్గాలు ఓకే మళ్ళీ మెర్జర్ చేయడము ఒకటి లేకపోతే ఇంకా ఇప్పుడు ఉన్న పబ్లిక్ గవర్నమెంట్ బ్యాంక్ ఎందుకు కావాలి దాన్ని ప్రైవేట్ చేయగలమా ప్రైవేట్ చేస్తే సెప్ ఇంకో క్యాపిటల్ కొత్త వాళ్ళు వచ్చి నడిపించగలిగి వాళ్ళు టెక్నాలజీ ఇన్వెస్ట్ చేయటం వాళ్ళకు కూడా అవకాశం ఒక బ్యాంక్ నడిపే అవకాశం ఇవ్వటమా ఇవన్నీ ఐ థింక్ గవర్నమెంట్ ఇంకా వాల్యుయేట్ చేస్తుంది సార్ ప్రస్తుతం మార్కెట్లో బాగా పాపులర్ అయి ఉన్న డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అందులో బ్యాంక్స్ తాలూకు పాత్ర ఎంత మేరకు ఉంది సార్ జన్ ధన్ అకౌంట్స్ కానీ తర్వాత చాలా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం వల్ల గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్ కానీ గవర్నమెంట్ ప్రజలకు ఇవ్వాల్సిన బెనిఫిట్ కానీ బ్యాంకు ద్వారా ఇవ్వడానికి అవకాశం కలిగింది అంటే ఇప్పుడు మీరు ఒక సేల్ గ్యాస్ సిలిండర్ కొంటే దాని మీద సబ్సిడీ ఇంత ముందు ధర తగ్గించి తీసుకునేవాళ్ళు ఇప్పుడు మీరు ఫుల్ కొని మీకు సంబంధించిన సబ్సిడీ బ్యాంక్ అకౌంట్లకు వస్తుంది లీకేజ్ కాకుండా లీకేజ్ కాకుండా ఇంకా మిస్యూజ్ కాకుండా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను డీబీటీ ఏ విధంగా బ్యాంకులు సహాయపడ్డాయి డీబీటీ స్కీమ్ ఎలాగా గవర్నమెంట్ యూజ్ చేసుకున్నదని ఈ ప్యాండమిక్ వచ్చినప్పుడు గవర్నమెంటు ఈ ధన్ అకౌంట్ ఉన్న ప్రతి మహిళకి కొంత సహాయం చేయాలని అనుకుంది ఎందుకంటే వాళ్ళ కూలీలు కూడా వెళ్ళకపోయారు అప్పుడు ఐదు వందల రూపాయలు నెలకి ప్రతి జన్ధన్ అకౌంట్ విమెన్ బెనిఫిషరీకి ఇవ్వాలనుకుంది ఓకే అంటే కొన్ని కోట్ల విమెన్ బెనిఫిషరీస్కి మీరు ఐదు వందల రూపాయలు నెలకి ఇవ్వాలి అది ఫిజికల్కి ఇవ్వడం అనేది సాధ్యం కాదు కాదు ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల ఆ ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అయిపోయింది ఆటోమేటిక్గా అరే సో టుడే గవర్నమెంట్ ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలనుకుంటున్నా ఈ డీబీటీ స్కీమ్ ద్వారా బ్యాంక్ ద్వారా ఇవ్వగలుగుతోంది అండ్ ఈ సబ్సిడీలు ఇవన్నీ కూడా మిస్యూజ్ కాకపోవడం లీకేజ్ కాకుండా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఉపయోగపడుతుంది బ్యాంక్స్ ప్లే అ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ అంటే పర్టికులర్ ఈ జనతన్ అకౌంట్స్ ద్వారా డైరెక్ట్గా ఈ రెండు ఐ థింక్ ప్రముఖ పాత్ర వహించాయి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లు వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళకి అందజేసే పద్ధతి కూడా మనం చేయగలిగినాం బ్యాంక్ మిత్రాస్ ద్వారా సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది ప్రైమ్ క్వాలిటీస్ ఏమిటి అంటే రీచ్ టు ద పబ్లిక్ అంటే అందులోనూ కేవలం అర్బన్ సిటీస్లో మాత్రమే కాకుండా ఈవెన్ రిమోట్ విలేజెస్లో కూడా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది సో వాటి వల్ల గ్రామీణ ప్రాంతాలకి చాలా వరకు మేలు జరిగిందని చెప్పాలి ఇంకా ఫ్యూచర్లో గ్రామీణ ప్రాంతాలకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా జరగాలి ఆర్ జరగబోయే మంచి ఏమిటి ఐ థింక్ ముందు నుంచి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఇప్పుడున్న ఇరవై రెండు వేల పైచిలుకు బ్రాంచెస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో యాభై శాతానికి మించి రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలు కొంచెం చిన్న పెద్ద టౌన్స్లో బ్రాంచెస్ ఉన్నాయి అదొకటి బ్రాంచ్ నెట్వర్క్ అందులో మేమేమి మార్పులు తీసుకురాలేదు బ్రాంచ్లు ఇంకా రూరల్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లోనే కాదు నార్త్ ఈస్ట్ లదాఖ్ లే అని అసలు మనుషులు మామూలుగా వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఉన్నాయి ఓకే యాక్చువల్గా చాలామంది ఏమంటారు అంటే ఈ చి ఈ ఊరు ఎంత అండర్ డెవలప్డ్ అంటే ఈ ఊర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కూడా లేదంట సో నేను నేను లే వెళ్ళినప్పుడు చూసాను సో అంటే ఆ విధమైన లింక్ ఎస్టాబ్లిష్ అయింది ముందు నుంచి సో ప్రస్తుతం బ్రాంచ్ నెట్వర్క్ స్ట్రెంగ్న్ చేయడమే కాకుండా ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అని చెప్పాను మీకు బ్యాంక్ కరెస్పాండెంట్స్ మేము ఈ అతి కొద్ది కాలంలోనే ఈ బ్యాంకింగ్ కరెస్పాండెంట్ వ్యవస్థని చాలా విస్తరించి చేసినాం ప్రస్తుతానికి మాకు ఇరవై రెండు వేల పైచులుక్ బ్రాంచ్లు ఉంటే కస్టమర్ సర్వీస్ పాయింట్లు డెబ్బై రెండు వేలు ఉన్నాయి మూడు రే ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ కస్టమర్ సర్వీస్ పాయింట్స్ ఉన్నాయి ఓకే తర్వాత మన ఏటీఎం నెట్వర్క్ తెలుసు దాదాపు అరవై రెండు వేల ఉన్నాయి సో ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఏటీఎం నెట్వర్క్ తర్వాత బ్రాంచ్ నెట్వర్క్ ఈ మూడు కూడా మేము రూరల్ ఏరియాస్లో స్ట్రెంతన్ చేస్తున్నాం సో దట్ కస్టమర్ ఇన్ ద రూరల్ ఏరియాస్ విల్ బి ఏబుల్ టు గెట్ ద సర్వీస్ నెంబర్ వన్ నెంబర్ టూ తర్వాత ఈ రూరల్ ఏరియాస్లో ఉండే కస్టమర్స్ కూడా మన టెక్నాలజీ ద్వారా డిజిటల్ ద్వారా ఎలా అవైలబుల్ కలుస్తున్నాము ఇప్పుడు ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత అందరు చెప్పేది ఏంటంటే మీ రూరల్ బ్రాంచెస్ అన్ని డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అక్కడ ఉన్న కస్టమర్స్ కూడా మీరు డిజిటల్ లిటరసీ పెంచండి వాళ్ళ రూపే కార్డ్ ఇస్తాం కదా ఇప్పుడు రూపే కార్డు ఎలా యూజ్ చేయాలి మామూలుగా పాస్ మిషన్స్ పెట్టాలి క్యూఆర్ కోడ్స్ పెట్టాలి ఇవన్నీ కూడా డిజిటైజేషన్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం రూరల్ ఏరియాస్లో సో ఐ థింక్ ఈ నాలుగైదు ఏవైతే కాంబినేషన్స్ ఉన్నాయో దానివల్ల బ్యాంకింగ్ సర్వీసెస్ ఇంకా ఈజీగా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతుంది మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి సార్ యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ ప్రణాళికలు ఏంటంటే ఓకే ప్రతి ఒక్క కస్టమర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూశారు కదా మీరు బీ ద బ్యాంక్ ఆఫ్ చాయిస్ ఫర్ అ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అది మా విజన్ ఓకే అంటే ఇండియానే కాకుండా భారత్ భారత్ అంటే విలేజెస్ ఇండియా అంటే డెవలప్డ్ అనుకుంటే మొత్తం ఇండియా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతోంది ప్రతి ఒక్క సిటిజన్కి ప్రతి ఒక్క పౌరునికి భవిష్యత్ మీద ఆశ ఏదో చేయాలన్న తపన మన జీవితాన్ని మార్చుకోవాలనే ఆలోచన ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటారు కదా ఎవ్రీ ఎవ్రీ డే మారుతోంది భారత్ అప్గ్రేడ్ అవ్వాలి ఈ ట్రాన్స్ఫార్మ్ ఇండియాకి మనం బ్యాంక్ ఆఫ్ ఫస్ట్ చాయిస్ ప్రతి ఒక్క పౌరుడు నేను స్టేట్ బ్యాంక్లోనే డీల్ చేయాలి స్టేట్ బ్యాంకే నాకు సపోర్ట్ చేయగలదు అని ఒక విజన్తో మేము ముందుకెళ్తున్నాం వెదర్ ఇట్ ఈస్ బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ టెక్నాలజీ కానీ రూరల్ కనెక్ట్ కానీ అగ్రికల్చర్ కానీ ఎస్ఎంఈ కానీ వీటన్నిటి ఫోకస్ ఏంటంటే ఈ ఇండియా మారుతున్న ఇండియాకి మనం ఏ విధమైన సర్వీస్ చేయగలుగుతున్నాం అనేది విజన్ అది ఎండి చైర్మన్ విజన్ కాకుండా కలెక్టివ్ విజన్ అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజన్ ఇది దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం నా ఉద్దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ వెల్ పొజిషన్ టు సర్వ్ ద కస్టమర్స్ టు సర్వ్ ద కంట్రీ అండ్ టు సర్వ్ ద సొసైటీ సార్ మీ ఫ్యామిలీ గురించి కొంచెం మాతో పంచుకుంటారా నా వైఫ్ శ్రీదేవి తను పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ బట్ ఐ థింక్ షీ కాంప్రమైజ్డ్ హర్ కెరియర్ ఫర్ మై కెరియర్ చాలా సపోర్ట్ చేస్తుంది తను నా భాగస్వామ్యం సక్సెస్లోను ఫెయిల్యూర్లోను తనతో పాటు ఐ షుడ్ మెన్షన్ మై బ్రదర్ అండ్ సిస్టర్ లా వాళ్ళు కూడా నా అభ్యున్నతికి మొత్తం ఫ్యామిలీ హెల్ప్ చేస్తుంది బట్ వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను వండర్ఫుల్ నాకు ఇద్దరు అబ్బాయిలు శ్రీచరణ్ అండ్ శ్రీకర్ ఓకే పెద్దబ్బాయి ఏమో కెనడాలో జాబ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి చిన్నవాడు ఫ్రాన్స్లో చదువుకుంటున్నాడు వెరీ నైస్ ఇద్దరు బ్యాంకింగ్ వైపుకి రాలేదు ఓకే సో తీసుకొచ్చిన ఉద్దేశం ఏమైనా ఉందా సార్ బై విఆర్ లివింగ్ టు దేర్ చాయిస్ వాళ్ళు ఏది పర్స్యూ చేయాలనుకున్నా అది సో ఒక ఐడియల్ ఫాదర్ లాగా యూయర్ గివింగ్ ద ఫ్రీడమ్ టు పర్సూ వాట్ దే వాంట్ ఇంకొకటి మీ పేర్లు అందరిలో స్త్రీ చాలా కామన్గా చూశాను సార్ సో సో మేబీ దట్ ఈస్ వన్ రీజన్ వన్ రీజన్ ఫర్ హ్యాపీనెస్ ఆల్సో హ్యాపీనెస్ బట్ నాట్ వెల్త్ మేబీ శ్రీ వెల్త్ ఇస్ శ్రీ ఓన్లీ నైస్ సార్ అండ్ మై సిన్సియర్ అండ్ హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు యూ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ ప్రయాణంలో సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో మధుర స్మృతుల గురించి అండ్ అట్ ది సేమ్ టైం బ్యాంకింగ్ సంబంధించిన ఎన్నో విశేషాల గురించి ప్రజలకు ఉపయోగపడే అంశాల గురించి మీరు పంచుకున్నందుకు గాను నా తరఫున మా ఈటీవీ తరఫున అండ్ మా ప్రేక్షకుల తరఫున మరొకసారి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఈటీవీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండ్ నాకు నాకు వచ్చిన అభిప్రాయాలు తర్వాత బ్యాంక్ ఏం చేస్తుంది బ్యాంకింగ్ రంగం ఎలా ఉంది అని షేర్ చేసుకున్న అవకాశాన్ని మీరు కల్పించరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి